అధికార పార్టీ గతంలో మాదిరి యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉంది. నిస్సిగ్గుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అసలు వీళ్ళు అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాల 4 నెలలు అయింది. ప్రతి ఎన్నికను కూడా ఒక ఫార్స్గా మార్చేశారు. ప్రతి ఎన్నిక కూడా అవహేళన చేస్తామన్నారు. ఎన్నికలంటే వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని ప్రతి చిన్న విషయానికి కూడా అపహాస్యం పాలు చేస్తూ ఉన్నారు. చాలా బాధపడతా ఉన్నాం. ఇందులో ఈ 34 పంచాయతీలు 234 వార్డుల్లో పోయేది వచ్చేది ఏమి ఉండదు ఎవడకు కూడా. కానీ బుద్ధి తక్కువగా వ్యవహరిస్తూ ఉన్నారు. అధికారంలో ఉన్నవాడికి మినిమం ఇంగిత జ్ఞానం లేకుండా ఈ ఎన్నికల వ్యవస్థను దిగదారి చేస్తూ ఉన్నారు. ఇలా ప్రత్యేకంగా ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మేము మొదటి నుంచి అనుమానిస్తూనే ఉన్నాం. ఇంకో 7-8 నెలల్లో సాధారణ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఇప్పుడే ఈ పంచాయతీ ఎన్నికల్లోనే వ్యవస్థలన్నీ కూడా వాడుకుంటూ ఉన్నారు. పోలీసుల దగ్గర నుంచి వాలంటీర్ల దగ్గర వాలంటీర్లని వాళ్ళ ఇష్టానుసారం ఈ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో ఈ ఉప ఎన్నికల్లో వాడుతూ ఉన్నారు. ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో దెందులూరు నియోజకవర్గంలో వీరమ్మకుంట పంచాయతీకి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎమ్మెల్యేకి ఏం పని అండి అక్కడ? అక్కడ ఉన్నటువంటి అబ్బాయి చౌదరి అనే ఎమ్మెల్యేని తీసిపోయి డిఎస్పి దగ్గరుండి ఎస్కార్ట్ చేసి మరీ తీసుకెళ్ళి బూత్ దగ్గర కుర్చీ వేసుకొని కూర్చున్నాడు ఎమ్మెల్యే. ఎవడన్నా పోతాడా? పంచాయతీ ఉప ఎన్నికకి వీరమ్మకుంట అనే పంచాయతీ దెందులూరు నియోజకవర్గంలో స్వయాన ఎమ్మెల్యే పోయి కూర్చొని అక్కడ ఓట్లు వేపిస్తూ ఉన్నాడు, రిగ్గింగ్ చేపిస్తూ ఉన్నాడు. మా నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో మా నియోజకవర్గం బాధ్యుడు, మా పార్టీ బాధ్యుడిగా ఉన్నటువంటి దెందులూరు నియోజకవర్గానికి బాధ్యుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ గారిని ఆ ప్రాంతానికి పోనీరు, మా పార్టీ కార్యకర్తలను పోనీరు. ఆ ఎమ్మెల్యే మాత్రం పోయాడు, కూర్చున్నాడు. అదేవిధంగా కొండెపి నియోజకవర్గంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి బాల వీరాంజనేయ స్వామి గారు పాకాల పంచాయతీ, కొండెపి నియోజకవర్గంలో పాకాల పంచాయతీలో ఎన్ని జరుగుతూ ఉంటే మా ఎమ్మెల్యేని మాత్రం గృహ నిర్బంధంలో పెడతాడు. ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఇంకోటి ఉంటుందా పోలీసులకి? ఇక్కడ అబ్బాయి చౌదరినేమో తీసుకుపోయి బూత్ దగ్గర కూర్చోబెట్టి ఎలక్షన్ చేపిస్తున్నారు, మా ఎమ్మెల్యేనేమో అసలు ఆ గ్రామంలోకి పోతాడేమోనని చెప్పి ముందుగా గృహ నిర్బంధంలో పెడతారు. అసలు ఇంతకాడికి ఎందుకు చేసేది? ఎలక్షన్ ఎందుకు రాసేసుకోండి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తూ ఉంది? నీలం సాహ్ని గారిని నేను అడుగుతా ఉన్నా, మీకు ఉద్యోగ పునరావాసం రిటైర్ అవ్వగానే ఇలా పునరావాసంగా ఇట్లాంటి ఉద్యోగాలు ఇవ్వటం, వాళ్ళకు కావాల్సిన విధంగా చేపించుకోవటం, ఈ మాత్రం చేసేదానికి అసలు మీకు మీ చేసే ఉద్యోగానికి మీకు ఒక ఇంకిత జ్ఞానం ఉండాలి. ఎన్నికల వ్యవస్థను దిగజార్చేస్తూ ఉన్నారు. ఇలా వాలంటీర్ వ్యవస్థను కూడా ఇష్టం వచ్చినట్టు వాడుతూ ఉన్నారు. హిందూపూర్ నియోజకవర్గంలో ఇది ఒక వాలంటీర్ శ్వేత అనే వాలంటీర్ని ఈ విధంగా ఓటర్ని ప్రలోభ పెట్టిస్తూ ఉన్నారు. అదేవిధంగా కదిరి నియోజకవర్గంలో భావన్ చెరువులో వాలంటీర్ హరి, ఇది ఓటర్తో ఏ విధంగా మాట్లాడి ఏ విధంగా ప్రలోభ పెడతాడో కనపడతా ఉంది ఇక్కడ.